పన్నెండు రోజులుగా మిల్లింగ్ బంద్ రాష్ట్రంలోని రైస్ మిల్లులు పన్నెండు రోజులుగా నడవడం లేదు దీంతో మిల్లుల్లో వడ్లు గుట్టలుగా పేరుకపోతున్నాయి బస్తాలన్నీ మిల్లుల బయట రోడ్ల కనిపిస్తున్నాయి అంటూ మిల్లులు బంద్ పెట్టింది ఇక ఆఖరికి ఎందుకు దొంగ దొరికి పెట్టారు తాళం వేసుకుని కార్యక్రమం ప్రధాని మోడీ సభకు ఇంటింటికి ఆహ్వానం యాభై లక్షల ఆహ్వాన పత్రికలు అందించాలని బీజేపీ నిర్ణయం వచ్చే నెల మూడున హైదరాబాద్ లో బహిరంగ సభ నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం పది లక్షల మంది తరలి వచ్చేలా ఏర్పాట్లు ప్రధాని నరేంద్ర మోడీ సభ కోసం బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు భారీ జన సమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వచ్చే నెల మూడున హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో మోడీ బహిరంగ సభ జరగనుంది ఇందులో భాగంగా ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు ఇతర కమిటీలతోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు మోడీ సభకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఆహ్వానం పంపాలని చెప్పి నిర్ణయించారట ప్రతి ఇంటికి ఎందుకు లక్షలాది మంది కార్యక్ర కార్యకర్తలు ఉన్నారు కదా ఒకసారి తీసుకొచ్చి చూపి బలం కూడా అర్థమవుతుంది ఎంత అనేది కానీ ఇది ఎల్బీ స్టేడియంలో పెట్టుకుంటేనే సక్సెస్ అవుతుంది మీరు చూడరు తెలిచి ఉంటారు మీరు పరడు మైదానికి పోయిర్రంటే తేట తెల్లయితే అచ్చ ఇలా బలం గిత్తారా ఇది అంటారు ఎల్బీ స్టేడియంలో పెట్టి ఏమైతే కిక్కిసిపోతే రోడ్ మీద వచ్చే అటు గార్డె ఉంటుంది పెడితే పరడు మైదానంలో పెడితే మీరు మీరు రాసి పెట్టుకోరి ఇవ్వాలి చెప్తున్నారు పరడు మైదానంలో పెట్టి అట్టర్ ఫ్లాప్ అవుతాం పరడు మైదానంలో తక్కువ కనిపిస్తాం తక్కువ తర్వాత తక్కువ తర్వాత ఉన్న స్ట్రెంత్ ఎంత ఎస్ మొన్న అమిత్ షా గారి సభకే మొత్తం నిండాలనుకుంటే మొత్తం అదే అనుకుంటే కొంతవరకు టార్గెట్ రీచ్ కాలేకపోయారు కానీ వచ్చి సో ఇప్పుడు నరేంద్ర మోడీ సభకు ఇంత కష్టపడుతున్నా మరి ఎంతమందిని తీసుకురాగలుగుతారు ఏం కథ అనేది చూడాల్సినటువంటి అంశం ఇక రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టకుంటే మా ఒక్క నిమిషం ప్రధాని మోడీ సభకు ఇంటికి ఇంటింటికి ఆహ్వానం మీ ఇంటికి ఆహ్వాన పత్రిక వస్తే మీరు సభకు పోతారా ఓకే మీకు గనుక ప్రధాని మోడీ సభకు ఇంటింటికి ఆహ్వానం పంపుతాం యాభై లక్షల కుటుంబాల కంటా ఉన్నారు కదా సో మీకు గనుక ఈ ఆహ్వానం అందితే మీరు వెళ్తారా ప్రధాని మోడీ సభకు మీకు ఆహ్వానం వస్తే మీరు వెళ్తారా వెళ్తామంటోళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి వెళ్ళమంటోళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి దాదాపు ముప్పై ఐదు ఓట్లు పడ్డాయి ఇంకా ఎంతమంది ఓటింగ్లో పాల్గొంటారో చూద్దాం రైట్ ప్రధాని మోడీ సభకు మీకు ఆహ్వానం వస్తే మీకు పత్రిక వస్తే మీరు వెళ్తారా ఈ ఓటింగ్లో పాల్గొనండి